హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు భాగస్వామ్యము లేదా పార్ట్నర్షిప్ అంటాం. మరి ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మరి దీని లోపల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నేర్చుకుందాం. ముందుగా కాన్సెప్ట్ ఏందో చూద్దాం. ఏదైనా ఒక వ్యాపారాన్ని నడపడానికి కావాల్సినటువంటి మూలధనాన్ని పెట్టుబడి అంటాం. అంటే ఒక వ్యాపారం చేయాలంటే దాంట్లో కొంత అమౌంట్ అనేది కావచ్చు, కొంత సమయం కావచ్చు కేటాయించవలసి ఉంటుంది, దానినే పెట్టుబడి అని అంటాము. పెట్టుబడి పెట్టు వ్యక్తులనే మనము భాగస్వాములు లేదా పెట్టుబడిదారులని అంటాము. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి చేసే వ్యాపారాన్ని ఉమ్మడి వ్యాపారము లేదా భాగస్వామ్యం అని అంటాము. ఒక్కరు కాకుండా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి వ్యాపారం చేసినట్టయితే దాన్ని ఉమ్మడి వ్యాపారం లేదా భాగస్వామ్యం అని అంటాము. ఇందులోపల భాగస్వామ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సామాన్య భాగస్వామ్యం, రెండు సంయుక్త భాగస్వామ్యము. భాగస్వామ్యం ఎన్ని రకాలుగా ఉంది? రెండు రకాలుగా ఉంది. ఒకటేమో సామాన్య భాగస్వామ్యము, రెండవది సంయుక్త భాగస్వామ్యము. సో మరి సామాన్య భాగస్వామ్యానికి సంయుక్త భాగస్వామ్యానికి డిఫరెన్స్ ఏముందో ఒకసారి చూడండి. పెట్టుబడులను సమాన కాలంలో వ్యాపారణందు ఉంటాయి. సామాన్య భాగస్వామ్యంలో పెట్టుబడి అనేది అంటే ఇద్దరు కూడా, ఇద్దరు కావచ్చు అంతమంది అంటే ఎక్కువ మంది వ్యక్తులు కూడా కావచ్చు, సమాన కాలంలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. పెట్టుబడి నుండి తీసుకునుట కానీ లేదా కలపడం కానీ ఉండదు. అంటే కొంతకాలం తర్వాత పెట్టుబడి నుంచి అమౌంట్ తీసుకోవడం కానీ లేదా ఎక్కువ అమౌంట్ పెట్టడం కానీ ఈ భాగస్వామ్యం నందు ఉండదు. సామాన్య భాగస్వామ్యంలో లాభ నష్టాలను పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు. అంటే ఏ నిష్పత్తిలో పెట్టుబడులు పెడతారో అదే నిష్పత్తిలో లాభాలను పంచుకోవడం జరుగుతుంది. రెండవది సంయుక్త భాగస్వామ్యం. ఇందులోపల వేరువేరు పెట్టుబడులు వేరువేరు కాలంలో వ్యాపారం నందు ఉంటాయి. సంయుక్త భాగస్వామ్యంలో లాభ నష్టాలను పెట్టుబడి అది ఉంచబడినటువంటి కాలంలో లబ్ధంలో నిష్పత్తిలో పంచుకుంటారు. అంటే ఈ భాగస్వామ్యం నందు ఏ కామా బి కామా ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లయితే ఇద్దరు అంటే కొంతకాలం తర్వాత ఎవరో ఒకరు అమౌంట్ తీసుకోవడం కానీ లేదా ఇంకొకరు అమౌంట్ను జమ చేయడం కానీ జరుగుతుంది. అదే ఆ విధంగా ఉన్నటువంటి భాగస్వామ్యాన్ని సంయుక్త భాగస్వామ్యం అంటాము. ఇందులో లాభాలు వచ్చినటువంటి లాభాలను పంచుకోవడానికి పెట్టుబడుల నిష్పత్తి ఒకటే కాదు, పెట్టుబడుల నిష్పత్తితో పాటు కాలంలో కూడా లబ్ధంలో నిష్పత్తిలో పంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మరి వీటి యొక్క సమస్యలను ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందో చూద్దాం. మొదటి క్వశ్చన్ గమనించండి. ఏ కామా బి అనేటువంటి ఇద్దరు భాగస్వాములు పెట్టుబడులు 4000 రూపాయలొకరు 6000 రూపాయలొకరు, సంవత్సరాంతరం వచ్చినటువంటి లాభం 1500 రూపాయలు అయినట్టయితే బి వాటా ఎంత? ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఏ అనేటువంటి వ్యక్తి ఏమో 4000 రూపాయలు, బి అనే వ్యక్తి 6000 రూపాయలతో ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించారు, పెట్టుబడి పెట్టారు. మరి సంవత్సరం తర్వాత వచ్చినటువంటి లాభం 1500 రూపాయలు అయితే బి వాటా ఎంత? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇంతకుముందు చెప్పుకున్నాం సామాన్య భాగస్వామ్యం సంబంధించినటువంటి సమస్య ఇది. ఇందులోపల లాభాలను పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు. మరి ఏ కామా బి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఎంత? 4:6. మరి దీన్ని క్యాన్సిల్ చేసి మనకి ఏమొస్తుంది? 2:3 వస్తుంది. ఇందులోపల బి యొక్క వాటా ఎంత ఇచ్చిండు? మనకి సంవత్సరాంతంలో లాభం 1500 రూపాయలు వస్తే బి వాటా ఎంత అన్నాడు. సో బి వాటా ఈజ్ ఈక్వల్ టు బీకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. మొత్తం భాగాలు ఎంత? 5 భాగాలు. సో 2 + 3 5 భాగాలు ఇంటూ మొత్తం లాభం ఎంత? 1500 రూపాయలు. సో 5తో భాగారం చేస్తే 5 3 3 9 సో అంటే ఏమొచ్చింది ఇక్కడ? బి వాటా 900 రూపాయలు. ఒకవేళ ఏ వాటా అడిగితే, మరి ఏ వాటా అడిగితే ఏం చేస్తాము? ఏకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలున్నాయి. 2/5 మొత్తం భాగాలు 5 × 1500 భాగారం చేస్తే 5 5 3 2 600 రూపాయలు. ఈ విధంగా ఏ కామా బి అనేటువంటి వ్యక్తులు వారి యొక్క లాభాలను పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకోవడం జరుగుతుంది. మరొక క్వశ్చన్ చూడండి. ఏ కామా బి అనేటువంటి ఇద్దరు భాగస్వాములు పెట్టుబడులు 7500 రూపాయలు ఒకరు, 12000 రూపాయలు ఒకరు వ్యాపారాన్ని ప్రారంభించాలి. సంవత్సరాంతమున బి వాటా 24000 రూపాయలు అయినట్టయితే ఏ వాటా ఎంత? సో ఇద్దరు కూడా గమనించినట్టయితే ఏ యొక్క పెట్టుబడి 7500, బి యొక్క పెట్టుబడి ఎంత ఉంది? 12000 రూపాయలు ఉంది. ఇద్దరు కూడా ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరాంతమున బి వాటా ఎంత వచ్చింది? లాభము 24000 వచ్చింది. అయినా ఏ వాటా ఎంత? ఇక్కడ కూడా మనము కాలము సంవత్సరము ఒక్క సంవత్సరం మొత్తం పెట్టుబడి పెట్టారు కాబట్టి సామాన్య భాగస్వామ్యము, సామాన్య భాగస్వామ్యం నందు లాభాలను పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు. మరి ఏ కామా బి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క పెట్టుబడుల నిష్పత్తి, మరి పెట్టుబడుల నిష్పత్తి ఫస్ట్ వాళ్ళదేమో 7500 ఏకు, బి ఏమో 12000 కాబట్టి 7500/12000 భిన్న రూపంలో రాసుకుందాం. నిష్పత్తిని క్యాన్సిల్ చేయడం ఈజీ అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అంటే 10లో క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇది 15 5/15 8 క్యాన్సిల్ అవుతుంది. సో ఏ కామా బి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఎంత వచ్చింది? 5:8. ఇప్పుడు బి వాటా ఎంత ఉంది? 24000 ఉంది. అయితే ఏ వాటా ఎంత? ఒకసారి ఇక్కడ చూడండి.
5 నిష్పత్తి 8. 8 భాగాలు, ఇప్పుడు బి వాట ఎంత? 24,000. అంటే 8 భాగాలు, 8 భాగాలు 24,000 అయితే 5 భాగాలు ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ గమనించితే అయిపోతుంది, 8 భాగాలు 24,000 అంటే ఏ సంఖ్యతో ఇంటి చేసి వచ్చింది? 3,000తో వచ్చింది. కాబట్టి అదే 3,000తో ఇంటి చేయండి, 5 × 15,000. సో దేర్ ఫోర్ ఏ యొక్క వాట 15,000 రూపాయలు అవుతుంది. ఏ యొక్క వాట ఎంత? 15,000 రూపాయలు. ఓకే, ఒకవేళ మొత్తం లాభం ఎంత అంటే మొత్తం లాభము ఈజ్ ఈక్వల్ టు, మరి ఇక్కడ ఎలా చేయాలి? ఏకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 5 భాగాలు. బీకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 8 భాగాలు. 8 భాగాలు ఎంత ఇచ్చిండు? 24,000. మరి మొత్తం అంటే ఎంత అవుతుంది? 13 భాగాలు. సో 13 భాగాలు అంటే 13 × 3,000 39,000 అవుతుంది. 39,000 ఇలా చేయొచ్చు, లేదా 24,000 + 15,000 కూడా 39,000 వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి దత్తాంశం లోపల అమౌంట్ 7,500, ఏ 12,000, బి యొక్క వాటాలు నిష్పత్తి, మరి ప్రారంభించినారు సంవత్సరాంతం అంటే వారి యొక్క పెట్టుబడుల నిష్పత్తి తెలుసుకుంటున్నాం, 5:8 వచ్చింది. ఇప్పుడు బి వాటా 24,000 అనగా 3,000తో ఇంటి చేసి వస్తుంది కాబట్టి 5 కూడా 3,000తో ఇంటి చేస్తే 15,000 వస్తుంది. దేర్ ఫోర్ ఏ వాటా 15,000, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ మొత్తం లాభం అడిగితే 39,000 అవుతుంది. నెక్స్ట్ 3 క్వశ్చన్ చూడండి, ఏ మరియు బీలు వరుసగా 30,000, 40,000 రూపాయలతో ఒక సంవత్సరం వ్యాపార నిమిత్తం పెట్టుబడి పెట్టినారు. వారి సంవత్సరానికి 7,700 రూపాయలు లాభం పొందినట్టయితే బి యొక్క లాభం ఎంత? సో ఏ యొక్క పెట్టుబడి ఎంత? 30,000. బి పెట్టుబడి ఎంత? 40,000. సో పెట్టుబడుల నిష్పత్తి ఏ ఈజ్ టు బి, పెట్టుబడుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు, నిష్పత్తిని భిన్న రూపంలో రాసుకుంటున్నాం, ఏ 30,000/40,000. సో ఇందులో గమనించినట్టయితే 10,000తో భాగాహారం చేస్తున్నాం, 3/4 వస్తుంది. ఓకే, లేదంటే 0,0,0,0,0,0,0. సో 3:4 వచ్చింది. సో పెట్టుబడుల నిష్పత్తి ఎంత? 3:4. ఇప్పుడు సంవత్సరానికి వచ్చినటువంటి లాభం ఎంత? 7,700 రూపాయలు మొత్తం కూడా. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంది? బి యొక్క లాభం ఎంత? బీకి ఎన్ని భాగాలు? 4 భాగాలు. 4/ మొత్తం ఎన్ని భాగాలు? 7. 4/7 మొత్తం లాభం ఎంత? 7,700. క్యాన్సిల్ చేయండి, 7 × 7 = 0, 0. 4తో ఇంటి చేయండి, 4 × 0 = 0, 4 × 0 = 0, 4 × 4 = 4. సో 4,400 రూపాయలు ఇది బీకి వచ్చినటువంటి లాభం. ఓకే, ఒకవేళ ఏ అడిగితే ఏకి 3 భాగాలు కాబట్టి 3/7 × 7,700 సేమ్ 7 × 7 = 0, 0. 1,100 × 3 = 3,000. ఓకే, ఈ విధంగా పెట్టుబడుల నిష్పత్తిలో లాభాలను పంచడం జరుగుతుంది. నెక్స్ట్ 4 క్వశ్చన్ చూడండి, ఒక భాగస్వామ్యంలో ఏబిసి, ఇప్పుడు 3 వ్యక్తులు ఉన్నారు, వారి యొక్క పెట్టుబడుల నిష్పత్తి 3:5:7 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. సంవత్సరాంతంలో వచ్చినటువంటి మొత్తం లాభము 90,000 రూపాయలు అయితే ఏకామాసీల లాభాల మధ్య భేదం, ఏకామాసీల లాభాల మధ్య భేదం. ఇక్కడ అమౌంట్ ఎంతెంత పెట్టిండ్రో చెప్పలేదు, డైరెక్ట్ పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చిండు, 3:5:7 ఇచ్చిండు. సో పెట్టుబడుల నిష్పత్తి డైరెక్ట్గా ఇచ్చిండు. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిందే మనం ఏకామాసి అనేటువంటి ఇద్దరు వ్యక్తులకు వారికి వచ్చేటటువంటి వాటాల మధ్య భేదం ఎంతనో తెలుసుకోవాలి. మొత్తం లాభం ఎంత వచ్చింది? 90,000. సో ఇప్పుడు దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. మొదటిది ఏంటంటే ఇచ్చినటువంటి అమౌంట్ను 3 కూడా పంచడం. 3 ఎలా పంచుతాం? ఏ వాటా ఇజ్ ఈక్వల్ టు 3 భాగాలు, మొత్తం ఎన్ని భాగాలు అవుతుంది? 3+5 = 8, 8+7 = 15 భాగాలు అవుతాయి, ఇంటూ మొత్తం లాభం ఎంత? 90,000. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాం ఫస్ట్, మరి 15 ఎక్కంలో క్యాన్సిల్ అవుతుంది, 15 × 15 = 16, 90, 0, 0, 0, 3×18 కాబట్టి 18,000 ఏ భాగం ఇది. నెక్స్ట్ బి వాటా ఎంత అంటే బీకి ఎన్ని భాగాలు? 5 × 6,000, సో 30,000. నెక్స్ట్ సి పెట్టుబడి 7 కాబట్టి 7 భాగాలు కాబట్టి 7×6,000, సో 42,000 వచ్చింది. మన క్వశ్చన్ ఏంది? ఏకి మరియు సికి ఉన్నటువంటి లాభాల మధ్య భేదం. సో 42,000లో 18,000 తీసేస్తే వచ్చినటువంటి డిఫరెన్స్ ఎంత? 24,000. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా ఏ యొక్క అమౌంటు లాభము, బి అమౌంటు, సి అమౌంటు తెలుసుకుంటాం, విడివిడిగా లాభాల మధ్య భేదం తెలుసుకుంటాం. ఇలా కాకుండా మరో రకంగా ఎలా చేయొచ్చు అంటే డైరెక్ట్గా చేయొచ్చు. ఏకి సికి, ఏకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలున్నాయి. సికి ఎన్ని భాగాలున్నాయి? 7 భాగాలున్నాయి.
ఎన్ని భాగాలు తేడా ఉన్నాయి? 4 భాగాలు. సో 4/15 × 90,000. సో 15 1 16 90 3 0 4 6 24 3 0. సో 24,000 డైరెక్ట్ ఆన్సర్ 24,000. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఇది మనకి ఎంట్రన్స్లో ఈజీగా చేయడానికి వారి యొక్క భాగాల మధ్య భేదం 4 కాబట్టి 4 భాగాలు, మొత్తం భాగాలు 15 × 90,000 చేస్తే 24,000 వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద క్వశ్చన్. ఏ మరియు బీలు 4:5 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించిరి. సంవత్సరాంతపు లాభంలో 10% దానం చేసిన తర్వాత ఏ అనే వ్యక్తికి 8,000 రూపాయలు లాభం పొందినట్లయితే మొత్తం సంవత్సరపు లాభం ఎంత? ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి. ఏ మరియు బీలు ఏ పెట్టుబడుల నిష్పత్తిలో పెట్టారు? 4:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇందులో వాళ్ళకు వచ్చినటువంటి మొత్తం లాభంలో ఎంత శాతం దానం చేశారు? 10% దానం చేశారు. మిగిలినటువంటి శాతాన్ని ఏం చేసిండ్రు? పంచుకున్నారు. పంచుకుంటే ఏకి ఎన్ని భాగాలు వచ్చింది? ఏకి ఎంత వచ్చింది అమౌంట్? 8,000 వచ్చింది. అయితే బి పొంది మొత్తం లాభం ఎంత? సో ఇప్పుడు దత్తాంశంలో ఇచ్చినటువంటిది ఏ కామా బి పెట్టుబడుల నిష్పత్తి ఎంత ఇచ్చిండు? 4:5 ఇచ్చిండు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? దానం ఎంత ఇచ్చిండు? 10% ఇచ్చిండు. 10% దానం చేసినట్టయితే మిగిలినటువంటి భాగం ఎంత? 90%. ఈ 90% అమౌంట్ను మొత్తం అమౌంట్ ఎక్స్ అనుకుందాం. మొత్తం లాభం, టోటల్ లాభం ఎంత? ఎక్స్. లాభం ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్లో 90% ఎక్స్లో 90% లాభంలో 90% ఏం చేయాలి? ఏ కమా బిలు పంచుకోవాలి. ఇప్పుడు ఏ కమా బిలు పంచుకుంటే ఏకి ఎంత వచ్చింది అమౌంట్? 8,000 వచ్చింది. ఇక్కడ మన క్వశ్చన్లో బీకి ఏమీ అడగలేదు. సో బీ కూడా తెలుసుకోవచ్చు అని అడగలేదు. మనకి అడిగినటువంటిది ఎంత? ఈ ఎక్స్ మొత్తం లాభం ఎంత అని అడిగింది. సో ఏకి ఎన్ని భాగాలు రావాలి? 4 భాగాలు. సో 4/9 ఎంత? 9. 4/9 దేనిలో? అమౌంట్ 90%లో. 90% / 100 ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అమౌంట్? ఏకి వచ్చినటువంటి అమౌంట్ మనం రాస్తున్నాం. ఏకి అమౌంట్ 8,000. ఎట్లా వచ్చింది 8,000 అంటే అతనికి సంబంధించినటువంటి 4 భాగాలు మొత్తం భాగాలలో. అయితే ఇక్కడ అమౌంట్ మొత్తం లాభం కాకుండా వచ్చినటువంటి అమౌంట్లో 90% మాత్రమే పంచుకుంటున్నారు. 10% దానం చేసిండ్రు కాబట్టి. ఇప్పుడు 9 1 9 10 11 10 10. నెక్స్ట్ ఇది 2 2 2 5. సో మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8,000. 5 భాగిస్తుంది, రెండో వైపు వస్తే గుణిస్తుంది. అలా ఇక్కడ 2 ఉంది లాభంలో, రెండో వైపు వస్తే భాగిస్తుంది. సో 2తో భాగిస్తే 2 4,000. 4,000 × 5 20,000. 4,000 × 5 20,000. సో 20,000 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 3 వ్యక్తులు ఏ బి మరియు సిలు 1,70,000 రూపాయల పెట్టుబడితో ఒక కంపెనీని ప్రారంభించారు. బి పెట్టుబడి కన్నా ఏ పెట్టుబడి 50,000 రూపాయలు ఎక్కువ, అలాగే సి పెట్టుబడి కన్నా బి పెట్టుబడి 60,000 రూపాయలు ఎక్కువ. ఆ కంపెనీకి 2,72,550 రూపాయలు లాభం వచ్చినట్టయితే ఏ వాటా రూపాయల్లో ఎంత? చూడండి, ఒకసారి గమనించండి. మరి ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తుల్లో మొత్తం కంపెనీ పెట్టినటువంటి పెట్టుబడి 1,70,000 రూపాయలు. అయితే ఇక్కడ వాళ్ళ యొక్క మొత్తం అమౌంట్ ఇచ్చిండు నిష్పత్తి ఇవ్వకుండా, అలాగే సపరేట్గా ఇవ్వకుండా వాళ్ళ మధ్య కండిషన్ ఇచ్చిండు. ఏమేమి ఇచ్చిండు? బి పెట్టుబడి కన్నా ఏ పెట్టుబడి 50,000 రూపాయలు ఎక్కువ, అలాగే సి పెట్టుబడి కన్నా బి పెట్టుబడి 60,000 రూపాయలు ఎక్కువ. సో సి పెట్టుబడి ఎక్స్ అనుకుందాం. అప్పుడు బి పెట్టుబడి ఏమవుతుందంటే సి కన్నా 60,000 ఎక్కువ కాబట్టి ఎక్స్ ప్లస్ 60,000 అవుతుంది. అలాగే నెక్స్ట్ది బి పెట్టుబడి కన్నా ఏ పెట్టుబడి 50,000 రూపాయలు ఎక్కువ. సో ఏ పెట్టుబడి ఏమవుతుందంటే బి పెట్టుబడి కన్నా మళ్ళీ 50,000 ఎక్కువ, అంటే ఎక్స్ ప్లస్ 60,000 ప్లస్ మళ్ళీ 50,000, 1,10,000 అవుతుంది. 1,10,000 ఇది ఏకు బీకు సికు మధ్య సంబంధం. ఇప్పుడు మొత్తం అమౌంట్ ఎంత ఉంది? 10,70,000. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే 3x ప్లస్ 1,70,000 ఇజ్ ఈక్వల్ టు 10,70,000. 1,70,000 స్థిరాంకం కాబట్టి కుడి వైపు వస్తే మైనస్ అవుతుంది. మైనస్ చేస్తే 170,000 తీసివేస్తే 3x ఈజ్ ఈక్వల్ టు 900,000 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300,000 అనగా సి యొక్క భాగం 300,000, నెక్స్ట్ది బి యొక్క వాటా 360,000, ఏ యొక్క వాటా 410,000. ఇది వారి యొక్క పెట్టుబడుల యొక్క నిష్పత్తి, పెట్టుబడుల రూపాయలు. ఇప్పుడు దీన్ని నిష్పత్తిలోకి మార్చినట్టయితే సో అన్నిట్లో కామన్గా లాస్ట్లో 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఏకు బీకు సికు పెట్టుబడుల నిష్పత్తి 30:36:41 అవుతుంది. 30:36:41. ఇప్పుడు మొత్తం ఆదాయం ఎంత వచ్చింది? 272,550 రూపాయలు.
మన క్వశ్చన్ ఏంది, ఏకి ఎంత వాటా వచ్చింది. మరి ఇందులో క్వశ్చన్లో గమనించినట్లయితే ఏకి ఎన్ని భాగాలు ఉన్నాయి, 30 భాగాలు. సో 30 భాగాలు మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి, 30 + 36 66, 106, 107 ఇంటూ 272,852, మొత్తం లాభం. ఇప్పుడు ఇందులో మనం భాగహారం చేసినట్టయితే వచ్చినటువంటి విలువ అన్ని 30తో గుణిద్దాం. సో ముందుగా 107తో మనం గుణించినట్టయితే 107ను భాగహారం చేద్దాం. ఇక్కడ చేస్తున్న చూడండి, 272, 850 107తో భాగహారం చేస్తున్నాం. 107 × 2 = 214. సో తీసేస్తే 8, 6 + 1 = 5, 8 107 × 5 = 35, 5 × 5 తీసేస్తే 3, 5 నెక్స్ట్ నెంబర్ 5, మళ్ళీ 5తో గుణిస్తే 535, 0 ఈ 0 ఇక్కడ రాసుకుంటే 2550. సో 30 × 2550 ఇంటి చేయండి, 00 కౌంట్ చేస్తున్నాం. 3తో గుణిస్తే 3 × 5 = 15, 3 × 5 = 16, 3 × 2 = 6, 7 76,500. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, 76,500. మరి ఏ విధంగా సాల్వ్ చేసినా, ఇక్కడ ముందుగా పెట్టుబడుల యొక్క అమౌంట్లోకి మార్చుకున్నాం, పెట్టుబడుల నిష్పత్తి తెలుసుకున్నాం. 36:41 వచ్చింది. నెక్స్ట్ ఏ వాటా అంటే 30 భాగాలు, మొత్తం 107 భాగాల్లో 30 భాగాలు. మరి అమౌంట్ ఎంత అంటే 272,850. ముందుగా 272,850 107 భాగాలుగా విభజించినట్టయితే ఒక్కొక్క భాగం 2,550 రూపాయలు వచ్చింది. దీన్ని 30 భాగాలతో గుణించినట్టయితే 76,500 రూపాయలు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కూడా మరి సంయుక్త భాగస్వామ్యం గురించి, మరి అందులో సమస్యలు ఏ విధంగా రావడం జరిగింది, ఆ విధంగా వచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం.